పీడిఎస్యు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కొత్త డిఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 6 నెలల నుంచి బ్రాంచ్ నెంబర్ 7 శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు తన 2 కొడుకుల్ని చదివిస్తూ ఉన్నప్పుడు యాక్సిడెంట్లో కాలు తీసేయడం జరిగింది. నేను ఫీజు కట్టలేనని చెప్పి వేరే స్కూల్లో తన పిల్లల్ని చేర్పించడం జరిగింది. 8,000 రూపాయలు డ్యూ ఉంది, అది కడితేనే మీకు టీసీ ఇస్తామని చెప్పి 6 నెలల నుంచి ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఇష్టానుసారంగా తిప్పించుకుంటూ ఆయనకి చిత్రహింసలు గురి చేసినటువంటి పరిస్థితి నిన్నటి రోజు మేము మీడియాలో కూడా మాట్లాడడం జరిగింది. 24 గంటలు అవుతున్నా ఆ విద్యా సంస్థల మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అధికారులు. కాబట్టి మేము మా పీడిఎస్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు డిఈఓ గారికే మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలలో 25% ఏదైతే హైకోర్టు ఉన్నత న్యాయస్థానం చెప్పిందో 25% పేదలకి సీట్లు ఇవ్వాలి అని ప్రభుత్వం కూడా చెప్పింది, కానీ ఆ విధంగా ఏ కార్పొరేట్ విద్యా సంస్థలు ఫాలో కావడం లేదు. అంటే 25% పేదవాళ్ళకి బడుగు బలహీన వర్గాలకి సీట్లు ఇవ్వమని చెప్పినా ఆ విధంగా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా 25% సీట్లు పేదవాళ్ళకి ఫ్రీగా ఇవ్వలేదు. ఇది స్పష్టంగా అధికారులకు తెలిసిన ఎటువంటి చర్యలు తీసుకోకుండా అధికారులు కూడా ఈరోజు కార్పొరేట్ విద్యా వ్యవస్థలకి, ముఖ్యంగా చైతన్య నారాయణ విద్యా వ్యవస్థలకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఆయనకు టీసీ ఏర్పాటు చేయాలి. దానితో పాటుగా వికలాంగుల కింద ఏదైతే ఉందో హెరేజ్మెంట్ చేసిన విధంగా క్రిమినల్ చర్యలు తీసుకొని ఆ విద్యా సంస్థల మీద చర్యలు తీసుకొని వీలైనంత వరకు అలాంటి విద్యా సంస్థలు లేకుండా గుర్తింపు కూడా రద్దు చేయాలని మేము పీడిఎస్యుగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు లేకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తీవ్రంగా ఉద్యమాలు బలోపేతం చేస్తామని జిల్లా వ్యాప్తంగా మేము హెచ్చరిస్తూ అధికారులు వెంటనే దీనిపైన ఆలోచించి పునరాలోచించి చర్యలు తీసుకొని అలాంటి అధికారుల మీద క్రిమినల్ కేసులు బనాయించి వెంటనే ఆ స్కూల్ గుర్తింపు కూడా రద్దు చేయాల్సిందిగా మేము పీడిఎస్యుగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు వీరేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి, అనంతపురం జిల్లా.